కరీంనగర్ జిల్లా గ్రానైట్ తవ్వకాలపై గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు జిల్లాలో అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని తెలిపారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి వేసిన 749 కోట్ల జరిమానా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. పర్యావరణం దెబ్బతీసేలా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. మైనింగ్ పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు బీజేపీ నేతలు. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో గవర్నర్ అని కలిసి ఫిర్యాదు జరిగింది. కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ వ్యాపారం విషయంలో జరుగుతున్న అక్రమాల విషయంలో వారు దృష్టి తీసుకురావడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి గ్రానైట్ వ్యాపారం చేయడం, పూర్తి పర్యావరణం దెబ్బతీయడం, గ్రానైట్ వ్యాపారం తవ్వకాల ప్రాంతాల్లో రోడ్లు కానీ సౌకర్యం విషయంలో కానీ అలా పర్యావరణం దెబ్బతీసే విషయంలో కానీ అన్ని విషయాల్లో వారి దృష్టి తీసుకురావడం జరిగింది. కేవలము 3 సంవత్సరాల్లో 8 క్వారీలు అయితే గుర్తించింది మాత్రమే 749 కోట్ల రూపాయలు. అయితే ఇవాళ 2003 నుంచి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా చేస్తున్నటువంటి వరాసకాలపై, వారి యొక్క నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న వ్యాపారాలపై మీరు దృష్టి సారించండి. ఇవాళ దాదాపు 10,000 కోట్లకు పైగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కాబట్టి విచారణ జరపాలని చెప్పి వారిని కోరడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం. వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరపాల్సిందే. సిబిఐ విచారణ జరుగుతుంది తప్ప దీని వెనుక ఉన్న నాయకులు ఎవరు, అధికారులు ఎవరు బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము కోరు